ఆపరేషన్ పీస్ స్ట్రింగ్. ఇది టర్కీ నార్త్ ఈస్టర్న్ సిరియాలో ఒక ఆపరేషన్ను మొదలుపెట్టింది. దీన్ని ఆపరేషన్ పీస్ స్ప్రింగ్ అంటారు. యాక్చువల్గా ఇది ఎవరి మీద టర్కీ దాడి చేయడానికి మొదలుపెట్టిందంటే కుర్దు పీపుల్ మీద దాడి చేయడానికి మొదలుపెట్టింది. అసలు ఈ కుర్దులు ఎవరు అనేదాన్ని ముందు మనం గమనించాల్సిన విషయం. ఈ కుర్దులు ఒక రకానికి సంబంధించిన, అంటే ముస్లిమ్స్లో ఒక టైప్ ఆఫ్ పీపుల్ అనమాట. వీళ్ళు ముస్లింలో ఒక ట్రైబ్ అని చెప్పుకోవచ్చు. కొండ ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు వీళ్ళు. అయితే వీళ్ళు 4 దేశాల్లో వ్యాప్తి చెందుంచున్నారు. ఆ 4 దేశాలు టర్కీ. ఈ టర్కీలో ఎక్కువ మంది కుర్దు ప్రజలు ఉన్నారు. సిరియా, ఇరాన్, ఇరాక్. 4 దేశాలు ఇలా ఉంటే ఆ 4 దేశాల మధ్యలో వీళ్ళున్నారు. టర్కీలో కొంత భాగం, ఇరాక్లో కొంత భాగం, ఇరాన్లో కొంత భాగం, సిరియాలో కొంత భాగం. ఇలా 4 దేశాల్లో వ్యాప్తి చెందించి ఈ కుర్దు ప్రజలు ఉన్నారు. ఈ కుర్దు ప్రజలు ఎక్కువగా ఉన్నది టర్కీలో. ఈ కుర్దుల్లో కూడా ముస్లింలో మనకు తెలుసు సున్నీ, షియా అని 2 రకాలు ఉంటారు. కుర్దులలో ఎక్కువ మంది ఈ సున్నీ మతానికి సంబంధించిన కుర్దులుగా ఉన్నారు. ఏదైతేనేమి కుర్దులందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఈ 4 దేశాల్లో ఉన్న కుర్దులు కూడా సపరేట్ కుర్దిస్థాన్ కావాలి అనేదే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఈ 4 దేశాల నుంచి విడిపోయి వీళ్ళు ఒక దేశంగా కుర్దిస్థాన్గా ఏర్పడాలనేదే వీళ్ళ ముఖ్య ఉద్దేశం. అయితే టర్కీ సిరియా బోర్డర్, అంటే నార్త్ ఈస్టర్న్ సిరియాలో ఆపరేషన్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే సిరియా, ఇరాక్, అంటే ఐఎస్ఐఎస్ టెర్రరిస్టుల వలన మనకు తెలుసు 2012 నుంచి కూడా, మొన్న 2016 వరకు కూడా భీకర యుద్ధం జరిగింది. ఈ టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐఎస్ఐఎస్, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా, ఇరాక్ సిరియాలో అల్ఖైదా పోయిన తర్వాత ఈ గ్రూప్ మనకి వాళ్ళ ప్లేస్ని ఆక్రమించి ఇరాక్ అండ్ సిరియాలో ఉన్న ముడి చమురు భావనలు మొత్తాన్ని ఆక్రమించుకొని దేశ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా పతనం చేసే అంత స్థితికి తీసుకొని వచ్చింది ఈ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు. వీళ్ళ మీద అనేక రకాలైన దాడులు కూడా అందరూ చేశారు. యుఎస్ఏ చేసింది, రష్యా చేసింది, సిరియా బషర్ అలీ అసద్ గ్రూప్ చేసింది. సో ఇలా మల్టిపుల్ ఎవరైతే మిలిటరీస్ ఉన్నారో ఈ ఐఎస్ఐఎస్ని అణిచివేయడానికి కృషి చేశారు. అయితే ఈ కుర్దుల పాత్ర ముఖ్యంగా ఇంపార్టెంట్. సిరియాలో అస్థిరత్వం ఏర్పడింది కాబట్టి సిరియాలో ఉన్న కుర్దులు ఎవరైతే ఉన్నారో, 4 దేశాల్లో కుర్దులు ఉన్నారు, సిరియాలో ఉన్న కుర్దులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్రెడీ ప్రభుత్వం బషర్ అలీ అసద్ ప్రభుత్వం ఎదుర్కోలేకపోతుంది కాబట్టి బషర్ అలీ అసద్ ప్రభుత్వానికి అదేవిధంగా ట్రంప్కి సహాయం చేసి అమెరికా సైన్యాలతో పాటుగా ఈ కుర్దు సైన్యాలు, వీళ్ళలో కూడా మహిళలు ఎక్కువగా పాల్గొని ఐఎస్ఐఎస్ని డిఫీట్ చేసి సిరియాని ఐఎస్ఐఎస్ లేని సిరియాగా మార్చడం జరిగింది మొన్నటి వరకు కూడా. అయితే ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే టర్కీ ఈ ఐఎస్ఐఎస్ వెళ్ళిపోయిన తర్వాత సిరియాలో ఉన్న కుర్దుల మీద టార్గెట్ చేసింది. అంటే టర్కీకి సిరియాకి మధ్యలో కుర్దులు ఉన్నారు. సో టర్కీ బోర్డర్లో కుర్దులు ఉన్నారు, సిరియా బోర్డర్లో కుర్దులు ఉన్నారు. ఈ 2 కుర్దులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు టర్కీలో ఉన్న కుర్దులను అలా వదిలేసి సిరియాలో ఉన్న ఒక బఫర్ జోన్ని, ఒక 20 కిలోమీటర్ల బఫర్ జోన్ని ఏర్పాటు చేయడానికి టర్కీ చేస్తుంది. అంటే ఈ టర్కీ బోర్డర్ తర్వాత సిరియాలో, ఈ సిరియా బోర్డర్లో 20 కిలోమీటర్ల దూరంలో ఎవరో కుర్దులు ఉండకూడదు. ఎందుకంటే వీళ్ళ ఆలోచన తర్వాత ఫ్యూచర్లో ఏమైనా ఇక్కడ కనుక కుర్దులు ఉంటే సిరియా ఆల్రెడీ వీక్గా ఉంది కాబట్టి ఈ కుర్దులు టర్కీలో ఉన్న కుర్దులు, ఇరాను ఇరాక్లో ఉన్న కుర్దులతో కలిసి స్ట్రాంగ్గా కుర్దిస్థాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. టర్కీ డిసింటిగ్రేట్ అవుతుంది అనే ఉద్దేశంతో టర్కీ ఈ ఆపరేషనల్ పీస్ స్ప్రింగ్ అనే మిషన్ని మొదలుపెట్టింది. అయితే అమెరికా కుర్దులతో పాటు పనిచేసి ఐఎస్ఐఎస్ని డిఫీట్ చేసినప్పటికీ, అక్కడ అమెరికా సైన్యాలకి సహాయం చేసినప్పటికీ, ఇక్కడ అమెరికా ట్రంప్ రిట్రీవ్ అవ్వటం, అంటే ఈ బఫర్ జోన్ నుంచి టర్కీతో కొంత పీస్ టాక్ నడిపినప్పటికీ కూడా ఒక 120 రోజుల బఫర్, 120 అవర్స్ ఇచ్చారు ఈ కుర్దులు ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ నుంచి వెనక్కి వెళ్ళిపోవడానికి. కానీ ఈ కుర్దులు వాళ్ళ ఉన్నటువంటి ఏర్పరచుకున్న స్థావరాలని వదిలిపెట్టి ఎలా వెళ్తారు లేదా వారికే వెళ్తారా అనేది వేచి చూడాల్సి ఉండింది. సో ఎనీవే ఇక్కడ ట్రంప్కి కుర్దులు సహాయం చేసినప్పటికీ
ట్రంప్ వెనక్కి వెళ్ళిపోయాడు టర్కీని కంప్లీట్గా ఆపుకోకుండా. సో ఎనీవే జియో పాలిటిక్స్లో ఏమైనా జరగవచ్చు. సో ఇప్పుడు కుర్దుల పరిస్థితి ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిన విషయం. కానీ గ్రేటర్ కుర్దిస్తాన్ కోసం ఈ కుర్దులు పోరాడారు. ప్రస్తుతం మాత్రం సిరియాలో ఉన్న కుర్దుల వరకు సపరేట్ దేశంగా కావాలని కూడా ట్రై చేశారు, కానీ అది సాధ్యపడలేదు. సో ఫ్యూచర్లో కుర్దుల పరిస్థితి ఎలా ఉంటుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.